మనం చూస్తున్నాం వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత అనేక రకాలుగా స్కామ్లు ఈరోజు బయటపడుతున్నాయి. అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా ఒక వార్త బయటకు వచ్చింది. అదేంటంటే సహజంగా కార్లు మనందరికీ తెలుసు, ఈ యొక్క క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వ్యక్తులకు, మంత్రులకు, ఇలా కొంతమందికి ఏంటంటే కారు, హౌసు ఇలాగా అడిషనల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటాయి. అయితే కొంతమంది ఏంటంటే తన సొంత కారుకే ఇదిగో ఇలా వాడుకుని బిల్ క్లెయిమ్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే బయట కారులు తీసుకుని వారికి బిల్లులు వచ్చే రకంగా చేస్తారు. ఏదేమైనప్పటికీ మనందరికీ తెలుసు ధనుంజయ రెడ్డి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడిగా నియమించబడ్డాడు. తను చాలా పవర్ఫుల్గా కూడా అందరూ చెప్పుకుంటారు. అయితే ఆయన ఏం చేశాడంటే ఏకంగా మీరు నమ్మరు, నెల రోజుల పాటు రోజుకి 500 కిలోమీటర్ల చొప్పున తిరిగాడంట ఒక కారు మీద. అసలు ఇది ఎంత ఆశ్చర్యకరమో ఒకసారి ఆలోచించండి. అంటే రోజుకి 500 కిలోమీటర్లు తిరిగాడు అంటే ఇక్కడి నుంచి ఆంధ్ర, ఆంధ్ర టు ఇక్కడ. మరి ఏమన్నా డబ్బు సప్లై చేశాడా? మరి లేకపోతే ఇంకా ఏదైనా తిరగకుండానే తిరిగేసినట్టు ఏమన్నా టైర్ తిప్పి డబ్బులు మరి క్లెయిమ్ చేసుకోవడానికి చూస్తున్నాడు ఏంటో తెలియదు. కానీ ఇది ఒక న్యూస్ బయటికి రాగానే అందరూ షాక్ అవుతున్నారు. అదేవిధంగా ఈ ప్రోటోకాల్స్ కార్లు సప్లై చేశారు కొంతమంది క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి. అయితే ఈ చేసిన క్రమంలో ఒక కారుకి నెలకి 2.5 లక్షల రూపాయల బిల్లు వేసాడంట. ఒక కారుకి 2.5 లక్షల రూపాయలు బిల్ వేసి ఒకే ఒక సంస్థ ఏదో ఉందో పేరు, ఆ సంస్థ ఓన్లీ కార్లే సప్లై చేస్తూ నెలకు వచ్చేటప్పటికి 1 కోటి రూపాయల పైనే తీసుకుందంట. అంటే ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే అదే 1 కోటి రూపాయలు పెడితే ఆ సంస్థ దగ్గర మనం కారు లీజులకి ఎందుకు గడుదుగుడ్డు, డైరెక్ట్ కార్లే కొనేసుకోవచ్చు కదా మనం. కానీ కార్లు కొనకుండా ఈరోజు అతనికి లబ్ధి చేకూర్చే విధంగా ఒక భయంకరమైన స్కామ్. నెలకి 1 కోటి కోట్లు ఈరోజు అతనికి ఇచ్చి మరి బ్యాక్ మళ్ళీ కిక్ బ్యాక్స్ ఏమైనా తీసుకున్నారేమో, ఇది రెండో అంశం. ఇక మూడో అంశం షాకింగ్ ఏంటంటే మనందరికీ బైక్ తెలుసు కదా, బైక్ నెంబర్ బోర్డు, బైక్ నెంబర్ బోర్డుని తీసుకుని అది కార్ నెంబర్ బోర్డుగా చెప్పి ఆ కారు మీద కూడా వీళ్ళు 2.5 లక్షల రూపాయలు ప్రతి నెల క్లెయిమ్ చేసుకున్నారంట. అంటే లేని కారుని చూపించి ఈరోజు డబ్బులు దొబ్బేశారు. అదేవిధంగా మనం భారతీయ సిమెంట్స్ వ్యవహారం కూడా ఇప్పుడు చూస్తున్నాం. గ్రామవాడు సచివాలయ ఆఫీసుల నిర్మాణం పేరుతో విపరీతంగా 83 కోట్లు తన అనుయాయులకు, అదేవిధంగా ఓవరాల్గా 600 కోట్లు తనకు సంబంధించినటువంటి సిమెంట్ కంపెనీలకు జగన్మోహన్ రెడ్డి పనిచేసుకున్నట్టుగా సమాచారం మనం చూస్తున్నాం. అసలు భారతీయ సిమెంట్స్ సాక్షి, మన సంచులు వ్యవహారం భారతీయ సిమెంట్స్ మనం తెలిసిందే. సాక్షికి సంబంధించి కూడా మనం చూసాం ఆ పేపర్లో ఎలా పడితే అలా ఇష్టానికి వీళ్ళే పనిచేసి ప్రభుత్వం నుంచి దొబ్బేయడం, ఇలా అనేక రకాలుగా స్కామ్లు బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న అంశం ఏంటంటే ఈ వచ్చిన స్కామ్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద చర్యలు లేవన్న విధంగా ఈరోజు కొంతమంది ఎవరైతే ఇష్టపడిన ప్రభుత్వాన్ని ఈరోజు వ్యతిరేకిస్తున్నారు, అంటే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది ఏం చెప్తున్నారంటే ఏదో సరదాగా తీసుకెళ్లి జైలేస్తే అది కరెక్ట్ కాదు కదా, ప్రాపర్గా అన్నీ ఒక పక్కకు తీసుకొచ్చి అప్పుడు చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి కొంతమంది సమర్థిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈరోజు ఈ యొక్క కార్లు వ్యవహారం చూస్తుంటే ప్రోటోకాల్ల దోపిడీ, ఇలాగ అనేక రకమైన దోపిడీలు మున్ముందు మనం చూడబోతున్నాం. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇలాగా చేసినటువంటి వ్యక్తుల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదానికి ఈరోజు ఇలా దోపిడీ విపరీతంగా చేసేసేదానికి అలా సంబంధమే ఉండదు. మాటలేమో కోటలు దాటితే ఆయన తీరేమో ఎలా ఉంటుంది? సో మీరేమంటారు మరి దీని మీద, మీరు మీ స్పందన ఏంటి? ప్రజల్లో అంటే ఇంత లోతుగా ఇలాగ 2-వీలర్ నెంబర్తో కారు నెంబర్ పెట్టి డబ్బులు లాగేయటం అంత లోతుగా వెళ్ళలేదు. కానీ వీళ్ళు బందిపూడి దొంగలరా బాబు అనుకున్నారు. అంటే దొంగతనాల వివరాలు వాళ్ళకి పూర్తిగా తెలియదు. కానీ వీళ్ళు దొండిపాళ్ళి మూట బందిపూడి దొంగలు డే లైట్ రాబరీ చేస్తున్నారు, పచ్చి మోసగాళ్ళు వీళ్ళు, వీళ్ళు ఉద్దరా బాబు అనుకున్నారు, అందుకని ఇంటికి పంపించారు. అయితే వచ్చిన ప్రభుత్వం వీళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. వాళ్ళ పాపం పండింది గుణపాఠం చెప్తారు. వాళ్ళు దోలు తీర్పద్రా బాబు అనుకున్నారు జనం. ఎవరిని వదిలిపెట్టరు వీళ్ళు. చంద్రబాబు గారు మీ గుండెల్లో నిద్రపోతాను అన్నాడు. ఈ అమ్మ ఎప్పుడు పడుకుంటాడో దుప్పట్లో అయ్యి సర్దుకుంటున్నాడేమో అనుకున్నారు అందరం. అయితే అక్కడ 2 రకాలు ఉంటుంది. ఇందులో గాలివాటిని గబక్కుని ఏదో ఆరోపణ చేసి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి మళ్ళీ తెల్లమోకం వేసుకుని కంటే పర్ఫెక్ట్గా అష్టదిగ్బంధనం చేసి అన్ని రకాల వివరాలు సేకరించి వాళ్ళు ఉక్కిరి బిక్కిరై ఊపిరాడకుండా బయటకు రాలేని విధంగా బిగించడం ఒక రకం.
ఆ రెండో రకంలో చేస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడున్న యంత్రాంగం జగన్మోహన్ రెడ్డి అందరినీ చెడగొట్టేశాడు. ఎవడో పర్ఫెక్ట్గా ఉన్నాడో, ఎవరు జగన్ ప్రేమికుడు అనేటువంటిది ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంది అందరికీ. సపోజ్ నువ్వు ఒక ఆఫీసర్, నీకు పోస్టింగ్ ఇచ్చారనుకో, ఇచ్చిన తర్వాత ఈడు దొంగడు, వీళ్ళ అప్పుడు అలా చేసాడు, ఆయన ఎలా చేసాడు, ఎలా చేసాడు అని వచ్చేస్తున్నాయి బయటికి. వాళ్ళు నాలుగు కలుసుకుని మారుతున్నారు, పాపం చాలా సరిదిద్దుకున్నారు. అప్పుడు సామాజిక మాధ్యమాల్లో కానీ, ప్రజల్లో కానీ, కార్యకర్తల్లో కానీ అలజడి వచ్చినప్పుడు వాళ్ళకి సరైన సమాచారం అందినప్పుడు వాళ్ళు మార్చారు కదా, దాసోహం అయిపోయారు. నీకు మూడు రకాలు అందులో. ఒకటి జగన్ ప్రేమికులు, జగన్ మీద ప్రేమ అభిమానం, గౌరవం, ఆదరణ, కులగజ్జి ఇలాంటివి అన్న. ఒకటి, రెండు డబ్బు, మూడు ప్రలోభాలు, నాలుగు భయం. ఈ నాలుగు రకాలుగాను అతను వసపరుచుకున్నాడు వాళ్ళు. సామదాన భేద దండోపాయంతో తప్పదు ఇంక అందరూ ఏదో రూపంలో సాయం చేయరు. అలాగే వీళ్ళు దొరకర్రా లొంగర్రా అనుకున్న వాళ్ళని పక్క తోసాడు. అందరూ ఏం కోరుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే పక్కన తోసాడో వాళ్ళని తీసుకొచ్చి పెట్టేయాలి ఫస్ట్ అనుకున్నారు. అలా పెట్టేస్తే జనాలకి ఏమో పర్లేదా అనుకుందరు. ఆ పని జరగలేదు, కొంచెం లేట్ అయిపోయింది. అందుకుని అసంతృప్తి, కొంచెం అసహనం రావటం కారణం. మొత్తానికి ఎందుకు వెళ్ళేస్తారండి వాళ్ళు? ఇప్పుడు వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళనే, ఆ పార్టీ కోసం చేసిన వాళ్ళనే వాళ్ళు పట్టించుకోకుండా, లేకపోతే ఈ దొంగలందరినీ ఎందుకు చేస్తారు? వాళ్ళ నష్టం కదా రాజకీయంగానే. ఇప్పుడు రాజకీయ నాయకులు, ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారని మన అభిమానంగా చూడటం కాదు, మామూలుగా వాళ్ళు రాజకీయ నాయకులు. ప్రజలకు ఏదో ఒకటి చేయాలనుకున్నారు, కొంచెం మంచి రాజకీయ నాయకులు. ప్రజలకు ఏదైనా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనుకునే వాళ్ళు. ఇప్పుడు ఇలాగ పొరపాటు చేస్తే వాళ్ళకి నష్టం కదా, అంచేత నష్టపోయి పని ఎందుకు చేస్తారు కదా? ఈ దొంగలు ఎందుకు వదిలేస్తారు? మనకు తెలిసినట్టుగా జగన్ దుర్మార్గుడు, రాక్షసుడు, భూతం, దెయ్యం వాళ్ళకి వెళ్దా, ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు కదా వాళ్ళు అనే కదా. మనకేంటి, బయట నుంచి చూసి వాళ్ళ మీద అభిమానం ఉండటం వల్ల వాళ్ళని కష్టపెట్టినాడని, వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు అనేటువంటి ఒక బాధ మనకు వస్తుంది. అయితే మనంగా ఇప్పుడు మనం కొంచెం లోతుగా ఆలోచించాలి, ఆ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. నాకు కూడా కొంత అసహనం ఉంటుంది, ఎందుకంటే ఆతృత ఉంది మనకి. ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డిని బయటికి తరమటంలో ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చారు. గత 60% ఓటింగ్ ఎందుకు వస్తుంది? కాబట్టి ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు, నా వల్లే పోయేడు అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది, ఏం చేస్తున్నారు, ప్రభుత్వం మీద ఎక్కువ దృష్టి ఉండదు. ఇదివరకు ఏ జిల్లాగా ఏ కలెక్టర్ వచ్చాడో కొంతమంది చూసుకునేవారు, అందరూ పట్టించుకునేవారు కాదు. ఏ పోలీస్ స్టేషన్ ఏసీఐ ఉన్నాడు, ఏ ఎస్పీ ఉన్నాడు, అది పరిపాలన ఆ విభాగాల జోలికి ఎవడ వెళ్ళలేదు. ఇప్పుడు ప్రతిదీ పట్టించుకుంటున్నారు. ఒక ఎంఆర్ఓని, ఆర్డీఓని అయినా ఇవన్నీ వెలికి తీయాలంటే ఇప్పుడు స్కామ్లన్నీ స్పెషల్ టీమ్స్ ఉండాలి కదా. అది ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, యాక్చువల్గా ఇలా చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం ఏంటంటే, కొంతమంది అధికారులతోటి, విశ్రాంతి అధికారులైనా పర్లేదు, ఆ విశ్రాంతి అధికారులు ఎవరై ఉండాలి? జగన్మోహన్ రెడ్డి మీద మడమ తిప్పని పోరాటం చేసిన వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళైతే వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళకే వ్యక్తిగతంగా ఈ సంగతి చూడాలనుకుంటున్నారు కాబట్టి అడైతే ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తాడు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక కమిటీ వేసి వాళ్ళ సంగతి చూడండి అంటే మొత్తం శుభ్రంగా వడబోసేస్తారు అందరు. నేను అవునా కదా, ఎక్కడెక్కడ ఉన్నాయో లాగేస్తారు ఇతలకి. ఒక రాజకీయ నాయకుడికి, ఒక ఎమ్మెల్యేకి, మంత్రికి, ముఖ్యమంత్రికి కంటే కూడా ఎక్కువ కాంటాక్ట్స్ ఉంటాయి వాళ్ళకి. లోతు కంటే వెళ్ళిపోతారు, మూల మూలకి వెళ్ళిపోయి అక్కడ ఎక్కడప్పుడు నీకు డాక్టర్లు అది ఏదో పంపించేసి చూస్తున్నారు చూడు ఎక్కడ లోపం ఉందో, అలా కనిపెడతారు వాళ్ళు. కనిపెట్టేసి పాయింట్ లాక్కొస్తారు, అది ఎవడున్నాడో ఇటు తప్పు చేయడం చెప్తారు, వాళ్ళకి అప్పచెప్పాలి ఆ బాధ్యత. ఇక రాజకీయ నాయకుల గురించి చేయాలనుకో, ఈ రాజకీయ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఎవరిని వేధించాడో చూసుకోవాలా. ఎవరిని వేధించారు? రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి కొట్టేశాడు. ఆయనకన్నా జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలనుకుని కూడా ఆయనే ఫస్ట్ ఉంటాడు. పట్టాభి గారు, కొల్లు రవీంద్ర గారు, అచ్చెన్నాయుడు గారు, వాళ్ళకి కొల్లు రవీంద్ర గారికి, అచ్చెన్నాయుడు గారికి మంత్రి పదవులు ఇచ్చాడు కదా, వాళ్ళ పనిలో ఉంటారు. ఉమామహేశ్వరరావు గారు, దేవినేని ఉమ్మ, ఇలా ఇంకా అనేక మంది ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళందరి చేత ఒక కమిటీ ఏర్పాటు చేసి, అలాగే ఒక క్యాబినెట్ హోదా ఏర్పాటు చేసి ఆ కమిటీకి, అలాగే ఆఫీసర్ల క్యాబినెట్ హోదా వాళ్ళకి అప్పచెప్పి ఇదంతానే ఫైనల్గా డెసిషన్ చంద్రబాబు గారు తీసుకుంటా, ఆయన ప్రతిపాదన ఆయన చేసుకుంటే ప్రజలందరూ తృప్తిగా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూటమి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. వాళ్ళు ఇచ్చిన ప్రజల కోణంలో చూస్తే వాళ్ళు వాళ్ళు చేయాల్సిన దానికన్నా వేరేట్లు బాగా చేస్తున్నారు.
వాళ్ళ పార్టీ కార్యకర్తలు పార్టీ సానుభూతి పరులు కోణంలో చూస్తే ఏం చేస్తలేదురా బాబు అనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది, వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి ఆ రేంజ్లో ఉతికారేసాడు, ఏడిపించి తినేసాడు అందరినీ. అతన్నే రోడ్ల మీద దేకించాలని కోరుకున్నారు జనం, తాడేపల్లి కొంప మీద దాడి చేయాలని కోరుకున్నారు అందరూ. ప్రజలు వెళ్ళిపోవాలనుకున్నారు, అది ప్రజలు వెళ్ళిపోతే ఆయన వద్దంటాడా? ఎవరికాడు చేయాలి? ఇప్పుడు తాడిపత్రిలో ఆయన తోలు తీసాడు, వెళ్ళి చంద్రబాబు గారు చేయటం ఆపేసాడు అలానేమన్నా. ఇది రకరకాలుగా వస్తుందండి ఇందులోనూ. ఇప్పుడు మీరు నువ్వు చెప్పిన పాయింట్కి వచ్చేటప్పటికి ఇలాంటిది నువ్వు చెప్పింది ఒక ఇసుక రేణువు లాంటిది. ఇలాంటి కోట్లాది రూపాయలు, వేల కోట్లు దొబ్బేశారు వాళ్ళే. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దొబ్బేశారు. ఇసుక మద్యం మట్టి శ్మశానం శ్మశానం దేన్ని వదలలేదు వాళ్ళు. ఏం వదిలేరు వాళ్ళు? వీళ్ళు తవ్వి కొలిది కూడా బిలబిలమంట వచ్చేస్తాయి బయటికి, పుట్లోంచి పాములు వచ్చినట్టు. ఇది ఈ 5 సంవత్సరాలు కూడా చాలా కష్టతరమైన పని. ఓ పక్కన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, సమయం వృధా అవ్వకూడదు, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి, దాని నిధులు కావాలి. అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ పని చేయడానికి వాళ్ళకి సమయం సరిపోదు. ఈ లోపల వెళ్ళుకోవాలా? వీళ్ళని పట్టించుకోకపోతే ఈ పాములన్నీ మళ్ళీ బయట తిరుగుతాయి. వాళ్ళు ఏమి చేయకపోతే ప్రజలకి నిరాసక్తి వస్తుంది, పార్టీ కార్యకర్తలకి ఆ కసి కోపం, వాళ్ళ చల్ల ఆగ్రహం చల్లారకపోతే నిరాసక్తంగా మారిపోతారు. వీళ్ళు చేసిన మంచి పని ఎవడ చెప్పాలి బయట? చంద్రబాబు గారు మంచి పని చేశాడు, ఇటీవల కాలంలో రోజుగా మంచి పని చేస్తుండే, అది ఎవడ చెప్పాలి? ఆ పార్టీ కార్యకర్తలు కదా చెప్పాలి. ఆ పార్టీ నాయకత్వం లోపల ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ఉత్సాహంగా ఉండి మా సార్ ఎలా చేసాడు, మా ప్రభుత్వం ఎలా జరుగుతుందని అందరికీ చెప్పాలి. మరి గతంలో ఆయన చెప్పుకోక కదా పార్టీ దెబ్బతింది. లోకేష్ గారు పాదయాత్రలో చెప్పేదాకా చాలామందికి ఏం జరిగిందో తెలదాం. ఆ జరిగిన పొరపాటును సరిదిద్దుకుని ఇవాళ నుంచి సోషల్ మీడియాని మీడియాని వాళ్ళ కార్యకర్తలు అందరినీ అవేర్ చేసి వాళ్ళందరూ బయటకు వచ్చి ఇదిగో ఇవాళ మంచి పని చేశారు, ఎవరన్నా పొరపాటును ఏదైనా మాట్లాడితే దాన్ని కౌంటర్ ఇచ్చి కూడా ఉండాలి. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోకుండా దాన్ని అడ్డుకోవాలి. వీళ్ళు పాజిటివ్గా మాట్లాడాలి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చెప్పాలి. ఇవన్నీ చెప్పాలంటే కార్యకర్తలు ఉత్సాహం ఉండాలి, కార్యకర్తలు ఉత్సాహం ఉండాలి. కార్యకర్తలు పార్టీ నాయకులు ఉత్సాహం ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు తోలు తీయాలి. ఇది పెద్ద ఒక చెట్టు లింక్ ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకుని చేయాలి. ఈ సమయం సరిపోవట్లేదు వాళ్ళకి, అర్థమైంది నీకు? ఆ సమయం అనేటువంటి చాలా పరిమితంగా ఉంటుంది. ఎన్ని పనులు అని చేస్తారు ఎవడన్నా? యంత్రాలు కూడా అరిగిపోతాయి కదా, కొన్నాళ్ళు పని చేయకుండా ఆగిపోతాయి. కాబట్టి వేచి ఉండాలంతే. దేనికైనా పరిష్కారం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, కానీ వేచి చర్యలు వాళ్ళు తప్పించుకోలేరు స్వామి. ఒకళ్ళు వదిలేసినా కానీ ఆ చట్టం ఎప్పుడోకప్పుడు పెట్టేసుకుంటారు వాళ్ళని, వాళ్ళని బిగించి ఉండొచ్చాలి. ఆ పని చేయాలి ఫస్ట్. ఇప్పుడు బెయిల్ వచ్చినంత మాత్రం అక్కడికి ఏమవుద్ది? ఇంకో కేసులో పోతుండే. ఇప్పుడు అక్కడ అంటే చాలామందికి నిరాశ కలిగేది ఏంటంటే వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు ఇలాగ అనుకుంటున్నారు, వదలరు. మరి సిస్టమ్ కూడా సరిచేయాలి కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, అంటే ఒక సామాన్య పౌరుడికి కొన్ని సందేహాలు వస్తున్నాయి, ఆ సందేహాలు ఎవరు తీరుతారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ అయిన తర్వాత ఆ సెక్షన్ ఈయన మీద ఈయనకు వర్తించదు అనేటువంటి వార్తలను పడినాయి ఏసీబీ కోర్టులో. వర్తించదంట కదా అనుకున్నాం, సాయంత్రం వరకు ఉత్కంఠ, క్షణక్షణం ఉత్కంఠ జరిగింది. గ్యారంటీగా బెయిల్ వస్తుంది, రిమాండ్ వేయరు అనుకున్నారు, టపాలమని రిమాండ్ వేస్తారు కదా. తర్వాత మళ్ళీ పోనీ వారం పోయిన తర్వాత వాళ్ళు బెయిల్ పెట్టుకుంటే బెయిల్ వస్తుందో లేదా కేసు నడిచింది 53 రోజుల పాటు. జోగి రమేష్ కొడుకు ప్రత్యక్షంగా దొరికాయాడు, రెడ్ హ్యాండెడ్ కన్నా వెళ్ళని పర్లేదన్నారు. ఇది ఎవరికి అర్థమవట్లేదు ఏం జరుగుతుందో. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విచారణ జరిగినప్పుడు కోర్టులో వీళ్ళు డిమాండ్ చేశారు, అక్కడ క్రాంతిరాణ సిపిని అక్కడ అధికారుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో రికార్డు కావాలని అడిగారు, కాల్ డేటా. అప్పుడు ఏం జరిగింది తెలుసుకుందామని. మరి వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెప్పించవచ్చు కదా, దాన్ని బహిర్గతం చేయాలి కదా ప్రజలకి, అప్పుడు తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి కదా, ఇలాంటివి కోరుకుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ తలెత్తే సందేహం ఏంటంటే, ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తే, అంటే ఫలానా వ్యక్తిని టార్గెట్ చేస్తూ జైల్లో పెట్టి బయటికి రానివ్వకుండా చేయడం లాంటివి చేస్తే, ఇది వీళ్ళు కూడా కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారో లేకపోతే కక్షతో వెళ్తున్నారో అనే ఓ సందేశం వెళ్తుంది కదా ప్రజల్లోకి. మరి అది కూడా ప్రమాదమేగా ఒక రకంగా. అంటే మీరు అన్నట్టు రివెంజ్ కోరుకునే గ్రూప్ ఒకటి ఉంటే నాన్ రివెంజ్ పీపుల్ కూడా ఒక్కో గ్రూప్ ఉంటుంది కదా. ఖచ్చితంగా, ఎందుకంటే
తప్పు చేయని వాళ్ళనే సపోజ్ నేను రోడ్డు మీద తిరిగి ఉండి తీసుకెళ్ళి లోపలేసేసి రేపెట్టరానివ్వబోతే ప్రజలు ఖచ్చితంగా అంటారు, ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు జోగి రమేష్ వీళ్ళు వీళ్ళ వేయటానికి వీళ్ళేనని తప్పులు చేశాడు, శిక్ష వేయటానికి వీళ్ళకి మేము ఇంకేలేవయ్యా శిక్ష నీకు అని ఆయన తప్పులు చేశాడు కదా, మనకు చూసాం కదా. అలా ఒకటే రెండా ఇది వాళ్ళు ఏం చేయక్కర్లేదు. ఎంత ఆ కేసు నమోదు చేసి ఉదాహరణ కల ఒకటి వాళ్ళు బిజీగా పెట్టాలి, అది వాళ్ళు తప్పు చేసినట్టు అనిపించదు. నాకు బాధ ఏంటంటే, నా భయం ఏంటంటే, ప్రభుత్వం చాలా ప్రజాస్వామ్యతంగా వ్యవహరిస్తుంది, చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది, రూల్ ఆఫ్ లా పాటిస్తుంది. ప్రభుత్వ అధికారులకి వీళ్ళు చాలా స్వేచ్ఛను ఇచ్చారు, వాళ్ళు చక్కగా వాళ్ళు పనులు చేసుకునేలాగా అవకాశం ఇచ్చారు. దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుని వాళ్ళందరూ కూడా పచ్చి బందిపూడి దొంగల ముఠా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళలో మార్పుని మీరు ఎలాగ ఆశిస్తారు? వాళ్ళు మారతారా? వాళ్ళు సంస్కరించాలి కదా, 99లో మీరు సంస్కరించారు, జవహర్ రెడ్డి వాళ్ళు మారేరా? కాబట్టి మనకున్న అనుభవాన్ని ఒకసారి తరిచి చూసుకుని వీళ్ళకి ఏం చేయాలంటే, సమయం ఇప్పటివరకు చెక్కతో ఒక ఆయన సమయం లేదు, చంద్రబాబు గారికి వీళ్ళకి సమయం లేదు, కుదరట్లేదు సమయం. అందుకని ఒక బాధ్యత కొంతమందికి అప్పచెప్పాలి, అప్పచెప్పి వీళ్ళు సంగతి చూడండి రా బాబు, ప్రతీకారానికి పోవద్దు, కక్ష సాధింపు వద్దు, ఆ తప్పు చేసినట్టు తప్పించుకోకూడదు, బాటం లేనది ఇది చేయాలి.